ముందుగా ఈ ఖరీఫ్ సీజన్ కి రైతు ఎలా సిద్ధమైతే బెటర్ అనిపిస్తుంది? భారతడి పంట విధానంలో అయితే లోదుక్కులు చేసుకోవాలి సార్. లోదుక్కులు చేసుకోవడం వలన పత్తిలో గాని వేరే పంటలో ఉన్నటువంటి లార్వా, పురుగు దశలో ఉన్నటువంటి పురుగులు లార్వాలన్నీ మళ్ళీ మెచ్యూర్డ్ కాకుండా ఉంటున్నాయి. సో అలాగే కలుపు సమస్యను కూడా కొంతవరకు అధిగమించవచ్చు. ఖచ్చితంగా ప్రతి రైతు తన భూమిని భూసార పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ సందర్భంలో. ఎందుకంటే మనకు భూములన్నీ ఆరి ఉంటాయి కాబట్టి మన పొలంలో ఉన్నటువంటి మట్టిని సేకరించి భూసార పరీక్ష చేయించుకున్నట్లయితే మన భూములలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది, అలాగే ఏ సూటి ఎరువులైనటువంటి నైట్రోజన్, భాస్వరం, పొటాష్ యొక్క నిష్పత్తి ఎంత ఉంది, ఏయబోయే పంటకు ఎంతెంత మోతాదులు వేయాలనేది ఒక సైంటిఫికల్ ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది సార్. సో ఖచ్చితంగా ప్రతి రైతు భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మన పంటకు నాణ్యమైనటువంటి ప్రొడక్షన్ తీయడానికి ఆస్కారం ఉంటుంది సార్. సార్, అంటే ఈ భూసార పరీక్ష అనేది ఎప్పటి నుంచో చాలా కీలకంగా వస్తోంది వ్యవసాయంలో. అయితే ఇది ఎన్నాళ్ళకు ఒకసారి చేయించుకుంటే బెటర్ అంటారు? భూసార పరీక్ష ఖచ్చితంగా చేయించుకుంటేనే వాళ్ళు ఫ్యూచర్లో పండించే పంటలు బాగుంటాయంటారా? అవును సార్, వాస్తవానికి 2 ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది సార్. కానీ ఇప్పుడున్నటువంటి పెద్ద ఒక పేషెంట్కి రక్త పరీక్ష ఎంత ఇంపార్టెంట్గా మనకు డాక్టర్లు చేస్తున్నారు, అలాగే భూమికి కూడా భూసార పరీక్ష అనేది చేయాలి సార్. చేసుకోవడం వలన మన భూమిలో ఏ ఎరువులు ఉన్నాయి, ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవడం చేసుకుంటాం, ఉట్టిగా గుడ్డిగా చల్లడం వలన ఏమవుతారంటే భాస్వరం మోతాదు ఎక్కువైనప్పుడు వరిలో తీసుకున్నట్లయితే మీరు జింక్ పోషకం అనేది అబ్జర్వ్ చేయవచ్చు సార్. ఎందుకు అంటే భాస్వరం ఎక్కువైనప్పుడు మొక్క జింకును అనేది తీసుకోలేదు. సో తెలుసుకోవడం వలన పంట మీద పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవచ్చు, భూమిని కాపాడుకోవచ్చు. సార్, ముఖ్యంగా ఒకవేళ సేంద్రియ సాగు చేయాలి, సేంద్రియ సాగులో భాగంగా అసలు నేలను అయితే ఎలా సిద్ధం చేసుకోవాలి సార్? సో వరిలో అయితేనట్లయితే సార్ మీరు ఆకృతుక్కిలోని పచ్చి రొట్టె ఎరువులైనటువంటి జీలుగు, జన్మను ఆకృతి ఒక దున్ని కల్టివేటర్ తోటి దున్నుకున్నట్లయితే మనకు వర్షాలకు టైం వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 45 రోజుల తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత పచ్చి రొట్టె ఎరువుల్ని భూమిలో కలియ దున్నడం వలన భూమి ఫెర్టైల్ అవుతుంది సార్. ఏయబోయేటువంటి ఎరువులు నైట్రోజన్, భాస్వరం, పొటాష్ని ఒక నైట్రోజన్ ఒక 20% వరకు మనము ఈ పచ్చి రొట్టె ఎరువులు వేయడం వలన తగ్గించుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా అంటే కొన్ని పద్ధతులలో నవధాన్యాలను కూడా పొలాలలో అలకడం జరుగుతుంది, మంచి రిజల్ట్ అవుతుంది. ఒక్కొక్క చెట్టు యొక్క ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్కటువంటి ఏరు వ్యవస్థ దగ్గర కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవ వైవిధ్యం అనేది ఉంటుంది. సో అన్ని రకాల పప్పు దినుసులు కానీ, నూనె దినుసులు, సుగంధ ద్రవ్యాలటువంటి పంపులను అన్నింటినీ తీసుకొని ఒక 15 కిలోలు ఎకరానికి చనుకున్నట్లయితే మన భూమిలో పూర్వ వైభవాన్ని అంటే భూమి యొక్క ఫెటైల్ తీసుకురాగలుగుతాం. పంట మార్పిడి అయినట్టుగా కూడా పంటకు భూమికి సాయిల్ని బలాన్ని చేకూరుస్తుంది. ఇదొక పచ్చి రొట్టె ఎరువులు మనకు వర్షాకాలంలో అనుకూలంగా ఉంటుంది. రబీలో వచ్చితే ఖచ్చితంగా పశువుల పేడను ఎకరానికి 2 ట్రిప్పులు అయితే పోసుకోవాలి. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎకరానికి 2 ట్రిప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒక ఎకరానికి 6 క్వింటాళ్ళ పశువుల పేడను జీవామృతంతో ఘనజీవామృతం తయారు చేసుకొని ఆకృతిలో ఉన్నట్లు చల్లుకున్నట్లయితే భూమిలో ఉన్నటువంటి అన్ని ఎరువుల్ని మొక్కకు వినియోగంలోకి తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుంది. ఓకే సార్. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు, నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకోబోయేది మరో ఎత్తు. ముఖ్యంగా చాలా కీలకమైన విషయం ఏంటంటే విత్తనాల ఎంపిక. విత్తనాల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇవాళ రేపు మనం చూస్తున్నాం దాదాపు అన్ని జిల్లాల్లో కూడా నకిలీ విత్తనాలు విపరీతంగా రాజ్యం వెళ్తున్నాయి. దానికి అధికారులు అండదండలు కావచ్చు, అంటే వాళ్ళు చూసి చూడట పోవచ్చు, ఇలాంటివన్నో చాలా చాలా కారణాలు ఉన్నాయి కర్ణుడి చావుకు అన్నట్టు. మరి అసలు ఈ విత్తనాల ఎంపిక అనేది ఎలా చేసుకుంటే బెటర్ అంటారు? సో మన వరిలో తీసుకున్నట్లయితే సార్ మనకు అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీలు ఉన్నాయి, పొలాస కానీ, రాజేంద్ర నగర్లో కానీ, ఇట్లాంటి వారి దగ్గర నుంచి వెళ్ళి మనమే బ్రీడర్ సీడ్ని, తల్లి సీడ్ను తీసుకొచ్చుకొని మన పొలంలో నాటుకొని దానిలో నుంచినటువంటి బెరుకులను తీసుకొని విత్తనోత్పత్తి మనమే తయారు చేసుకోవాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి విత్తన కొరత చాలా ఎక్స్పెక్ట్ చేయనంత కొరత వచ్చింది సార్. అంటే పొలాస కానీ, రాజేంద్ర నగర్లో కానీ విత్తన కొరత అనేది ఉంది. కానీ అది ఏ స్థాయిలో అయినా రైతు స్థాయిలోనే ఉత్పత్తి చేసినటువంటి వరిని వాళ్ళు కొన్ని ప్రైవేట్ సంస్థలు దాన్ని విత్తనోత్పత్తిగా వాడుకుంటున్నారు. సో మనం గ్రహించవలసింది ఏంటంటే మన విత్తనము మన వాతావరణానికి అడాప్ట్ అయినటువంటి మొక్కను మనం తీసుకోవాలి. సో మన పొలంలో ఏం చేయాలి, మన పొలంలో తల్లి సీడ్ని తీసుకొని పిల్ల సీడ్ని మనం ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఒక 6 పంటల వరకు పంట వైవిధ్యంలో ఎట్లాంటి మార్పు అనేది జరగదు, మంచి ప్రొడక్షన్ తీయగలుగుతాము. సో ఆ రకంగా మనము విత్తనను తల్లి సీడ్ను కానీ మంచి విత్తనాన్ని తీసుకొని విత్తనోత్పత్తి చేసుకోవచ్చు సార్.
సార్ అంటే విత్తనాల ఎంపికలో కావచ్చు, అలాగే విత్తన భాండాగారంగా అంటే విత్తనాలు మనంతట మనమే తయారు చేసుకోవడం అనేది ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా తనకు తాను చేసుకుంటే బెటర్ అంటారా? అంటే చిన్న సన్నకారు రైతుల నుంచి మొదలుపెట్టి కొంచెం భారీ స్థాయిలో ఉన్న రైతులంతా కూడా చేసుకుంటే బెటరా? విత్తనోత్పత్తి అనేది సార్ రైతులందరూ సంఘటితంగా చేసుకుని, ఒక రైతు చేయలేనప్పుడు ఒక రైతుకు తనకు తన తోటి రైతు దగ్గర నుంచి వెళ్ళి కూడా ఒక ఎకరంలో సాగు చేసినట్టు నుండి మనకు 25 క్వింటాల వరి విత్తనం దొరుకుతుంది సార్. అట్లా 4-5 రైతులు కలిసి ఒక రైతు దగ్గర ఉన్నటువంటి విత్తనోత్పత్తి ఆయన పర్యవేక్షణలో మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ పండించినటువంటి పంట విత్తనం నుండి మనము విత్తనాన్ని స్వీకరించినట్లయితే మనకు ఆ పంటలో దశలో పంట దశలో ఏ రకమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి అనేది మనకు తేట తెల్లదమవుతుంది. ఎక్కడో వేరే వాళ్ళు కల్టివేట్ చేసిన తర్వాత విత్తన ద్వారా వచ్చేటటువంటి విత్తన తెగుళ్ళు మనకి ఏ పంటలో ఏ తెగుళ్ళు వస్తున్నాయి ఏంది అనేది తెలియదు సార్. సో రైతులందరూ సంఘటితంగా చేసుకున్నట్లయితే విత్తనోత్పత్తి విత్తనం మీద పెట్టుబడి పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే సార్, మేము 22 రూపాయల కేజీ చొప్పున మేము ప్రభుత్వానికి అమ్ముకోవడం జరుగుతుంది విత్తనాన్ని. మరి ఆ విత్తనాన్ని మేము 40-36 నుండి 40 రూపీస్ పర్ కేజీ చొప్పున మేము మళ్ళీ విత్తనం మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సో రైతులు గ్రహించాల్సింది ఏంటి అంటే అది ఒక రైతు ల్యాబ్ లో ప్రొడ్యూస్ అయినటువంటి విత్తనం కాదు, రైతు క్షేత్రంలోనే పండింది. వాళ్ళు ప్రాసెస్ చేసి బెరుకులు తీసి దానిలో ఉన్నటువంటి తాలు తప్పను తీసేసి మనకు విత్తనంగా చేసి మార్కెట్ చేయడం జరుగుతుంది. సో ప్రజా పల్లె సంపద పల్లెలు పట్టణానికి పోకుంటుండ ఉండద్దు అంటే మన విలేజ్ లో ఉన్నటువంటి విత్తనాన్ని మనమే మన వాతావరణ కండిషన్ మన వెదర్ మన సాయిల్ కండిషన్ కు అడాప్ట్ అయినటువంటి మొక్కని మనమే విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే ఈ మనకు ఈ విత్తనం మీద పోయేటటువంటి పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవచ్చు. చీడపీడల సమస్యను తెగులను కూడా మనం మానిటరింగ్ చేసిన వాళ్ళు అవుతాం సార్. రెండు, నీటి యాజమాన్యం కానీ లభ్యత కానీ, ఎందుకంటే అడపాదడపా జల్లులు పడుతూనే ఉంటాయి, ఒక్కొక్కసారి భారీ వర్షాలు పడుతూ ఉంటాయి, అంటే విత్తనాలు వేసి మొలకెత్తే దశలో కానీ ఇటువంటి బేసిక్ స్టేజ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్? అంటే వర్షాలు అంటే మనకు తెలుస్తుంటుంది సార్. అంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు వరిని తీసుకున్నట్లయితే నర్సరీ పోసిన క్రమంలో వర్షాలు వచ్చినట్లయితే పొలంలోని నారిని అంటే దాని మీద వాటర్ నీటి బిందువు అనేది పడకుండా ఉండడానికి మన నీళ్లను ఒక మన హాఫ్ ఆఫ్ ద పొలంలో సగం వాటర్ని పొలాన్ని దుక్కి దున్ని దాన్ని వాటర్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అది రైతులందరూ చేస్తున్నటువంటి పద్ధతే సార్. సో ఈ వాటర్ను స్టోర్ చేసుకోవడం వలన అప్పుడు ఆ టైంకి కరెంట్ లేకున్నా కూడా ఆ పొలంలో నర్సరీకి మనం వర్షం వస్తున్న క్రమంలో ఆ నారు డిస్టర్బ్ కాకుండా నీటి బిందువు ఆ వరి గింజ మీద పడి డిస్టర్బ్ కాకుండా సో ఉన్న పొలంలో ఉన్నటువంటి నీళ్లను మనము నర్సరీలోకి నర్సరీ బెడ్లోకి వదిలేసినట్లయితే ఆ నీటి బిందు అనేది నీటి మీద పడుతుంది. సో వరి మీద పడకుండా భూమి మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎయిర్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తుంది. చేసుకోకుండా మనం ఏం చేయాలంటే ఉన్న పొలంలో హాఫ్ ఆఫ్ ద పొలాన్ని దుక్కి దున్ని దాని వాటర్ను స్టోర్ చేసుకోవాలి, మిగతా పొలంలో నర్సరీ అరుక్కోవాలి. ఎప్పుడైతే వారం వర్షం వస్తున్న క్రమంలో నీటిని దింపి ఆ నీళ్లను స్టోర్ చేయడం వల్ల నీటి బిందువు నీరు మీద పడడం వల్ల మొక్కకు నర్సరీకి ఎట్లాంటి డిస్టర్బ్ జరగదు సార్. అండ్ సేంద్రీయ వ్యవసాయం కానీ అలాగే ప్రకృతి వ్యవసాయం కానీ ఇవాళ రేపు ఎన్నెన్నో అధునాతన పద్ధతులు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా సాంప్రదాయ సాగు వైపు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ సేంద్రీయ విధానం ఏంటి, అలాగే దానికి సంబంధించి నేను అడిగినట్టుగా ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, చాలా చక్కగా ముందుకు పోతుంది, చాలా వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు, ఈ రెండింటికి ప్రధాన తేడా ఏమిటి సార్, రైతులకు ఏం చెప్తారు? సార్ సేంద్రీయ వ్యవసాయం అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టు సార్, నేచురల్ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆవు పేడను ఆవు మూత్రాన్ని మాత్రమే వాడడం జరుగుతుంది. సో దీని నుండి మనము కొన్ని రకాలటువంటి ఘనజీవామృతము జీవామృతము బీజామృతము ఇట్లాంటి తయారు చేసుకొని సహజంగా మనము అంటే ఏది కానీ కొనడం జరగదు సార్ ఇది విషయంలో. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ లో వచ్చినట్లయితే మనము ఈ ఈ పెండ నుండి కొన్ని అంటే మనకు ఆవు ఈ పశువులు అనేది చాలా సందర్భాలు మన విలేజ్లలో పశు సంపద అనేది లేదు. సో దీన్ని కొన్ని బయోలాజికల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీవన ఎరువులుగా మనకు మార్కెట్ లో విక్రయించడం జరుగుతుంది. ఒక్కొక్క ఎరువు ఆవు పేడ ఆవు మూత్రంలో అన్ని రకాల జీవ బ్యాక్టీరియాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనకు అజిటో బ్యాక్టీరియా పాస్పో పిఎస్బి జెడ్ఎన్ఎస్బి కేఎస్బి అనే ఒక జీవన ఎరువుల్ని మనకు తయారు చేసి మా ల్యాబ్లలో డెవలప్ చేసి పశు సంపద లేని వాళ్ళకి ఇది పొలాలలో ఆకృతిలో చల్లుకోవడం వల్లనైతే దీని మనము ఇట్లాంటి వాటిని ఫిక్స్అప్ పశువుల పేడతో కొంతవరకు ఫిక్సింగ్ చేసినట్లు అవుతుంది. సో ప్రకృతి నేచురల్ ఫార్మింగ్ లో ఇట్లాంటివి కొనడం మార్కెట్ లో బయట నుండి కొనడం జరగదు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో అయినట్లయితే బయట నుండి కొన్నిటిని మనం ల్యాబ్లలో డెవలప్ చేసినటువంటి జీవ శిలీంధ్రాలను కానీ అజిటో బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియాతో పాటు సుడోమోనాస్ ట్రైకోడర్మా విడి ఇట్లాంటి జీవ శిలీంధ్రాలను కూడా మనము
మార్కెట్ నుండి కొనవలసి వస్తుంది. ఇది దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ సార్, ప్రకృతి వ్యవసాయానికి మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నటువంటి డిఫరెన్స్. సార్, మీరు చూస్తున్న కళ్ళు అంటే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక అంటే ప్రయోగాత్మకమైనటువంటి రైతుగా కూడా మీరు చూసిన కళ్ళ ఇప్పటి వరకు కూడా ఏ వ్యవసాయానికి ఎక్కువగా అంటే సేంద్రియ పద్ధతి ఎక్కువగా ఫాలో అవుతున్నారా రైతులు, లేకపోతే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువగా మళ్ళుతూ ఉన్నారా? ఎలా ఉంది సార్ టోటల్గా రైతుల పరిస్థితి? తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ఆంధ్రాలో ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉండడం వల్ల చాలా మందికి 270,000 మంది వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయానికి మారడం జరిగింది సార్. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ సహకారం ఉండడం వల్ల చాలా మంది ముందుకు వస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని చేయడానికి. అది చాలా శుభ సందర్భం. ఎందుకంటే సార్, భూమి యొక్క ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల భూమి దాని యొక్క సారాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ 0.3 ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు 0.5 వరకు పడిపోయింది. సో ఇప్పుడు ఇదే వ్యవసాయ విధానం ఉన్నట్లయితే ఖచ్చితంగా భూమి అది పంటలో ఏ రకమైనటువంటి పంట వైవిధ్యం అనేది మనం చూడలేము. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, చీడపీడల సమస్య పెరుగుతుంది. ప్రతి రైతు కంపల్సరీ తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాలు ఉన్నట్లయితే ఒక్క 1 ఎకరంలో, 2 ఎకరాలు ఉన్న రైతు ఒక 1/2 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించి తన కుటుంబం కోసం, ప్రజల కోసం కాకుండా తనున్నటువంటి దాని మెలకువలను నేర్చుకొని రానున్న కాలంలో చాలా మంది ప్రకృతి వ్యవసాయ విధానానికి తగ్గి మరలి పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ సార్. అయితే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక నినాదాన్ని తీసుకుంది పంటల మార్పిడి అనే విధానాన్ని. ఇది ఈ విధానాన్ని మనం ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ఖరీఫ్ సీజన్లో అప్లై చేయగలమంటారా? రైతులకి ఆ ఆలోచన ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు రైతులు? దానివల్ల ఏమైనా ఊహించిన ఫలితాలు ఏమైనా ఉంటాయనుకోవచ్చు అంటారా? ఎలా అనిపిస్తుంది సార్? ఒక రైతుగా నా అనుభవం సార్, అంటే ప్రభుత్వము గత ప్రభుత్వము క్రాప్ డైవర్షన్ క్లస్టర్ ఫార్మింగ్ అనేది చెప్పడం జరిగింది సార్, కానీ ఇంప్లిమెంటేషన్ లో చేయలేకపోయారు. ఆ క్లస్టర్ ఫార్మింగ్ వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఒక ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి ఇరిగేటెడ్ వాటర్ ఇచ్చేసి మొత్తం క్రాప్ డైవర్షన్ లో ఒక వరి తప్ప వేరే పంట 90% వరి విస్తీర్ణం మాత్రమే పెరిగింది సార్. అన్ని పంట వైవిధ్యాలు అనేది పోయడం జరిగింది. ఈ దీనిలో కూడా సార్, మాకు వరిలో తీసుకున్నట్లయితే చీడపీడల సమస్య మోనోక్రాప్ విధానం చేయడం వలన పంటలలో ముగిపురుగు అనేది చీడపీడ ప్రధాన సమస్య అయి బాగా మాకు ఒక 30% నుంచి వెళ్ళి 40% క్రాప్ డైవర్షన్ అవుతుంది. సో దీని మీద ఒకప్పుడు 2 సార్లు మండిన కొట్టినటువంటి రైతు సోదరులు ఇప్పుడు 7 సార్లు మందులు కొట్టడం జరుగుతుంది. పెట్టుబడి భారము వరి విస్తీర్ణం పెరగడం వలన వరి మీద పెట్టుబడి భారం బాగా పెరుగుతుంది సార్. మనకు క్రాప్ లో ఏమున్నారంటే ఒక మెకనైజేషన్ మాత్రం ఉండడం వలన అందరు రైతులు క్రాప్ డైవర్షన్ లో వరి విస్తీర్ణం సైడ్ డైవర్ట్ అవ్వడం జరిగింది. నా ఆలోచన ప్రకారం సార్, ఎక్కడైతే వరి విస్తీర్ణం కంపల్సరీ అంటే ముప్పు ప్రాంతాలు నీటి బాగున్నటువంటి ప్రాంతాలు మాత్రమే వరికి కేటాయించి మిగతా ప్రాంతాలను క్లస్టర్ బేస్ గా డివైడ్ చేసి క్రాప్ డైవర్షన్ చేస్తున్నటువంటి ఫార్మర్ కి కొంత పెట్టుబడి ఒక 7,500 మిగతా రాష్ట్రాలు డైవర్ట్ ఇస్తున్నాయి సార్. ఖరీఫ్ లో పంటల ఎంపిక అనేది చాలా చాలా కీలకం. ఆఫ్ కోర్స్ సింహభాగం రైతులైతే మాత్రం వరి పంటే వేస్తారు, ఖచ్చితంగా ధాన్యమే వాళ్ళు పండిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి కండిషన్లో ప్రజెంట్ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు, చాలామందికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీ అభిప్రాయం ప్రకారం పంటల ఎంపిక అనేది ఎలా ఉంటే బెటర్ అంటారు? ఇప్పుడు వరి ప్రధానంగా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది కొంత డైవర్షన్ అనేది తీసుకోవాలి సార్. దానికి మనము ఇప్పుడు ఉన్నటువంటి ఒడ్ల విస్తీర్ణాన్ని పెంచుకోవాలి. ఒరలు విస్తీర్ణాన్ని పెంచినట్లయితే ఆ ఒరల మీద మనము పండ్ల చెట్లను పెట్టుకోవడము, అలాగే కూరగాయ చెట్లను పెట్టుకోవడము, లేకపోతే ఈ మధ్యలో మనకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి వెళ్ళి బైబ్యాక్ అగ్రిమెంట్లలో సర్వీ చెట్లను కూడా పెట్టడం జరుగుతుంది సార్. ఇవి తూర్పు పడమర డైరెక్షన్ లో పెట్టుకున్నట్లయితే రైతు కొంత ఆదాయం, అవి 3 ఇయర్స్ కి క్రాప్ కట్టింగ్ వస్తాయి. ఒక చెట్టు నుండి మనకు 40 కిలోల మనకు వెయిట్ వస్తుంది, 40 నుండి 50 కిలోలు వస్తుంది. టన్ వచ్చేసి మనకు టన్నుకు 5,000 నుండి మనకు పేపర్ వాళ్ళు మనకు అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనం పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే ఒక వరి ప్రధాన సమస్య ఎప్పుడైనా చీడపీడలతోటి కానీ వాతావరణ విపత్తులతో పంట నష్టపోయినా కూడా ఈ ఒడ్లోకి పెట్టుకున్నటువంటి చెట్ల ద్వారా కొంత ఆదాయాన్ని ఇస్తుంది. ఇవి సర్వి చెట్లు పెద్ద నీడను కూడా ఇవి ఇవి మనకు అవి కూడా తూర్పు పడమర డైరెక్షన్ లో పెట్టుకున్నట్లయితే మంచి రైతుకు అతను ఆదాయనము, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏటీఎం మోడల్ గా మనకు ఒరల విస్తీర్ణాన్ని పెంచి కూరగాయలు కూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గరలో కర్ణాటకలో సార్, మేము వరిలో నేను అబ్జర్వ్ చేశారు, కర్ణాటకలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే
కంది విత్తనాలను పొలం గిట్ల పొంటి పెంచుకొని మన పంట దీని అంటే మొగి పురుగు అవును సార్, సమస్యను ఏపీలో ఏపీలో తెలంగాణలో కూడా చాలా ప్రదేశాల్లో చూడొచ్చు మనం అది గట్లపై అవును సార్ కంది సాగు. అవును కంది సాగు దీన్ని చేసుకోవడం వలన మనకు మొగి పురుగు అనేది ప్రధాన సమస్య సార్. వీటి మీదకి డైవర్ట్ అవుతుంది. ఈ డైవర్ట్ అవడం వల్ల దానికి ట్రైకోకార్డ్స్ అనేది వీళ్ళు దానికి పంచి వేస్తున్నారు. ఈ మిగతా ఈ పురుగులు ఆ లార్వాలను తినడం వలన మొగి పురుగును చాలా వరకు వాళ్ళు అధిగమించగలిగారు. ఈ సంవత్సరం నేను కూడా ఈ పద్ధతిని అవలంబించడం జరుగుతుంది సార్. నర్సరీ బెడ్ల నర్సరీ కవర్లలో మట్టిని తీసుకొచ్చి దానిలో మొలక విత్తించిన తర్వాత పొలం నాటి అధిక వానలు పడ్డప్పుడు వర్షం భూమి అంతా పదనైనప్పుడు దాని గెట్ల పొంటి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను సార్. ఎస్ సార్. సార్, రసాయనాలు పూర్తి స్థాయిలో వాడకుండా అసలు ఏమాత్రం పట్టించుకోకుండా సాగు అనేది సాధ్యమేనా? ఒకవేళ అలా చేయాలి అంటే కనుక ఎటువంటి పద్ధతులతో ముందుకు వెళ్ళాలి? అంటే ఒక్కసారే ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్పు రావాలి మన పొలంలో అంటే అది చాలా కష్టం. అలా కాకుండా దాన్ని గ్రాడ్యువల్గా ఏమైనా తీసుకువెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే రసాయనాలు లేని ప్రపంచాన్ని, రసాయనాలు లేని వ్యవసాయాన్ని చూడొచ్చంటారా? సిక్కిం అనే రాష్ట్రాన్ని మన రాష్ట్ర మన దేశంలోనే సిక్కిం అనే రాష్ట్రాన్ని చూస్తున్నాం సార్. సో మనము రెండు ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2 ఎకరాల విస్తీర్ణంలో ఒక 1/2 ఎకరము 1/2 ఎకరము రైతుకు అనుభవం రాంది నమ్మలేడు సార్. సో తన కోసము ఖచ్చితంగా మనం అది సాధ్యపోయే వీలవుతుంది. దానికి కూడా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను అందుకే గ్రాడ్యువల్లీ అన్నాను సార్. ఇప్పుడు ఒక్కసారి నేలకు అలవాటు చేయలేము మీరు ఇంతకుముందు చెప్పిన పద్ధతుల రీత్యా. సో ఇప్పుడు మనకు P2O5 అని ఉంటుంది సార్. మనకు భాస్వరాన్ని ఒక మైనింగ్ ఒక భూమి నుండి తీసినటువంటి ఒక మూల పదార్థానికి మనకు కెమికల్ కోటింగ్ చేసి DNA కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ 28-28 కానీ అమోనియా మనకు అమ్మడం జరుగుతుంది. దాన్ని మనము ఒక FPOs తరపున మనం అది రా మెటీరియల్ ని మనం బల్క్ లో తెప్పించుకోవచ్చు. P2O5 అనే రాక్ ఫాస్ఫేట్ ని భాస్వరం అనేది ఒక మూల పదార్థం సార్. మొక్కకి నైట్రోజన్, భాస్వరం, పొటాషియం అనేవి ప్రధాన పోషకాలు. సో మనం హైలింగ్ వెరైటీస్ హైబ్రిడ్ వంగడాలకైతే ఎప్పుడైతే డైవర్ట్ అయినామో అప్పుడు వాటికి హై నైట్రోజన్, భాస్వరం అవసరం ఉంటుంది. కానీ దేశీ వరి వంగడాలకు ఆ కొరత ఉండదు సార్. మీరు పశువుల పేడ పోసుకొని మంచి ప్రొడక్షన్ ను ఎకరానికి 20 నుండి 22 క్వింటాల దిగుబడిని వరిని సాధించవచ్చు. దేశీయ రంగ వరి వంగడాలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చీడపీడల సమస్యను అధిగమించే రకాలు వెరైటీస్ ఉన్నాయి. వెనకటి వెనకటి బి వర్లలోనే సో పెట్టుకొని కొంత విస్తీర్ణంలో నేను రైతును అందరినీ కాకుండా ఒక 10 గుంటలో 20 గుంటలలో తన ఇంటి కుటుంబం కోసం సో దానిలో అనుభవం తెచ్చుకొని దాన్ని తర్వాత మనం దాన్ని చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు చింతల వెంకటరెడ్డి గారు పురుగుల్ని నివారించడానికి CVR మెథడ్ అనేది ఒకటి మనకు గొప్ప విషయాన్ని మనకు తెలియపరిచారు సార్. అది చాలా వరకు ఒక మనకు 12 నుండి 15 రోజుల వరకు మట్టి ద్రావణ అని స్ప్రే చేసుకోవడం వల్ల మన చీడపీడలను అధిగమించి వస్తుంది. కానీ 12 రోజులకోసారి స్ప్రే చేయాల్సి వస్తుంది. అందుకే మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో శ్రమే పెట్టుబడి సార్. కెమికల్స్ ఫార్మింగ్ లలో ఒకసారి వాడి ఇప్పుడు కెమికల్స్ కూడా సార్ పెద్ద పెద్ద మందులు వచ్చినప్పటికీ కూడా పురుగు రెసిస్టెన్స్ ని పెంచుకుంది. సో ఇప్పుడు పురుగులతోటి మనల్ని రోగాన్ని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు సార్. ప్రకృతి వ్యవసాయంలో చాలా పద్ధతులు ఉన్నాయి. దానిలో పురుగులకు నివారించడానికి ఇప్పుడు గజన్ లోతు మట్టిని బంక మట్టిని మనం తీసుకుని ఆరబెట్టుకుని దాన్ని జల్లెడబట్టి దానికి ఒక 1/2 లీటర్ ఆముదాన్ని పట్టించి 20 కిలోల మట్టికి ఆముదాన్ని పట్టించి దాన్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మంచి వెగిటివ్ అంటే మీకు పురుగు మందుగా పనిచేస్తుంది సార్. ఇప్పుడు ఎండాకాలంలో మనకు సమయ పాలన ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉందో అన్ని ఎకరాలకు ఎన్ని టైం మనం స్ప్రే చేస్తాం, 4 సార్లు చేస్తామా, 2 సార్లు స్ప్రే చేస్తామా, దానికి సంబంధించినటువంటి మట్టిని సేకరించి మన పొలంలోనే సేకరించి దానికి ఆముదాన్ని పట్టించి స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనం పొలంకి మందు స్ప్రే చేయాలనుకుంటున్నామో అప్పుడు 200 లీటర్ల నీళ్ళలో 20 కిలోల మట్టిని డైల్యూట్ చేసి దాని పేరు అది స్ప్రే చేసుకోవడం వల్ల చీడపీడలను అధిగమించవచ్చు సార్.